ఇప్పుడు మనం బిడ్డ తీసుకోవాలి అనుకుంటే దాంట్లో శారీరక లోపం కోసం టెస్ట్లు చేస్తాము, ట్రీట్మెంట్ ఇస్తున్నాము, కానీ ఇది మానసికంగా మనం ఎందుకు సంసిద్ధం అవ్వాలి అనేది చాలామందికి ఉంటుంది. ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే, నలుగురు గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ చూస్తాం. ఒకరికి ఏంటంటే శారీరక లోపం అట్లా సరి అవుతుంది, అట్లా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. ఒక గ్రూపుకి శారీరక లోపం అంటే ఇప్పుడు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడం, లేదా పీరియడ్స్ ఎగ్ డెవలప్ అవ్వడంలో ప్రాబ్లం ఉంటుంది, లేదా సెమెన్ కౌంట్స్ ఇంప్రూవ్ అవ్వడంలో ప్రాబ్లం ఉంటుంది. ఇటువంటిది ఉన్నప్పుడు అది సరి అవ్వదు, లేట్ అవుతుంది అది కరెక్ట్ అయ్యేదానికి. ఇంకా కొంతమందికి అది కరెక్ట్ అయిపోతుంది అయినా ప్రెగ్నెన్సీ రాదు. సో ఇట్లాంటి వాళ్ళకి మనకి శారీరక మెంటల్గా మనం వాళ్ళ స్ట్రాంగ్గా ఉండాలి. ఎక్కడో ఒక డౌటో, ఎక్కడో నెగటివ్ బిలీఫో అటువంటిది ఉంటుంది. ఇంకొక గ్రూపు పెళ్ళై చాలా కాలం అయి ఉంటుంది, లేదా కణాలు తక్కువ ఉంటుంది, ఇరవది బాగా పాలిసిస్టిక్ ఓరీస్ అట్లంతా ఉంటుంది, అయినా వస్తారు 2-3 మంత్స్లో ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. వాళ్ళు స్ట్రాంగ్గా ఎక్సెప్షనల్గా పాజిటివ్గా ఉంటారనమాట. సో దీంట్లో మనకి కావాల్సింది సెకండ్ అండ్ థర్డ్ గ్రూపు. ప్రాబ్లం ఉండి, ఫిజికల్ ప్రాబ్లం ఉండి కరెక్ట్ అవ్వట్లేదు, ఫిజికల్ ప్రాబ్లమ్స్ కరెక్ట్ అయింది అయినా ప్రెగ్నెన్సీ రాలే. సో వాళ్ళలో ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళ గురించి వాళ్ళకి, నాకు ఇది కష్టమేమో అనేది ఒకటి, రెండోది ఈ ప్రాబ్లం ఇంప్రూవ్ అవ్వట్లేదే, ఈ ప్రాబ్లం కష్టం అట్లానే ప్రాబ్లం మీద ఒక నెగటివ్ బిలీఫ్, లేదా ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళ కోసం నేను వాళ్ళని నేను సంతోష పెట్టలేకపోతున్నాను అనేది ఉంటుంది. సో అట్లా ఉన్నప్పుడు దానికి ఎటువంటి పరిస్థితిలో అట్లా వస్తుందంటే, పీరియడ్స్ రాకముందు కొన్నిసార్లు, లేదా ఎవరైనా ఫంక్షన్కి పోయినప్పుడు, ఎవరైనా అడిగినప్పుడు, తర్వాత ఇంటికి వచ్చి బాధపడతాం. ముఖ్యంగా ప్రతి నెల పీరియడ్స్ వచ్చే ముందు కొంతమందిలో ఈ బాధ అనేది ఎక్కువగా ఉంటుంది. అది ఒక కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయినట్టు, 1 వీకో 3 డేసో 1 డేనో ఏదో ఒకటి. సో అప్పటి వరకు బాగుంటారు, అప్పటి వరకు ఆలోచననే ఉండదు. కానీ అప్పుడు ఏమవుతుందంటే లెర్న్డ్ హెల్ప్లెస్నెస్ అంటారు దీన్ని. ఎట్లా అంటే ఆ అలజడి బాధ, ఈసారి ప్రెగ్నెన్సీ నిలవాలి కానీ ఒక్కవేళ పీరియడ్స్ వచ్చేస్తుందేమో. ఇంకోటి మనం దాన్ని అవాయిడ్ కూడా చేయలేము, అప్పటి వరకు నాకు అది లేదు అనుకుంటాము, కానీ ఆ టైంలో ఆ ఫీలింగ్ వచ్చి, సో అప్పుడు మనం పవర్ లేదు, మనకి ఏం శక్తి లేదు, నిస్సహాయంగా అయిపోతాం. అంటే వెన్ వీ ఫీల్ పవర్లెస్ అప్పుడు ఏమవుతుందాం, వీ యాక్ట్ హెల్ప్లెస్. అప్పుడు అట్లా ఏం చేస్తారు, బాత్రూమ్ పోయి చూసుకుంటారు, కొంచెం తడి ఉంటే పీరియడ్స్ వచ్చేసింది. అంటే అది హెల్ప్లెస్ యాక్ట్, అంటే మనం నిస్సహాయతగా పవర్ లేకుండా ఫీల్ అయిపోతున్నాం ఆ టైంలో. అందువల్ల మనం అటువంటి యాక్షన్ జరిగిపోతూ ఉంటుంది. ఇది ప్రతి నెల జరుగుతుంది. ఇట్లా ఉండేవాళ్ళు ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు ఇది క్లియర్ అవ్వకపోతే ప్రెగ్నెన్సీ అనేది రాదు. ఒకవేళ ప్రెగ్నెన్సీ ఏర్పడినా అతుక్కోడు, వచ్చేస్తుంది. ఒక అమ్మాయి ఇంతకుముందు కూడా చెప్పుంటాను, ఇక అమ్మాయి ఏంటంటే వచ్చినప్పుడు ఇంట్రెస్టే లేదు ఆమెకి, వాళ్ళ అమ్మ తీసుకొచ్చింది, ఆమె చెప్పింది నాకు ఎందుకు ఇది అంతా తిప్పిస్తున్నావు, నాకేం వస్తుంది అని. కానీ ఇక్కడ కౌన్సిలర్ ఆ పాప బాగా మాట్లాడి ఆమె చెప్పినదంతా విని ఈమెకి ఏడుపు వచ్చేసింది. ఆ కౌన్సిలర్ ఒకరి ఏడుపు చూసి ఆమె అనేది, అప్పుడు ఆమెకి అర్థం, నన్ను కూడా ఒక పట్టించుకొని నా బాధని కూడా విని ఫీల్ అవుతున్నది అక్క. అప్పుడు చెప్పింది ఏంటి, మా ఆయనే నాకు రాదని చెప్పేశాడు, కానీ ఇక్కడ నన్ను అర్థం చేసుకుంటా, నాకు పట్టించుకుంటారని నేను ట్రీట్మెంట్కి వస్తాను. ట్రీట్మెంట్ చేసి వెయిట్ తగ్గి ప్రెగ్నెన్సీ వచ్చింది. అంటే ఎక్కడో ఒక దగ్గర నన్ను అర్థం చేసుకుంటున్నారు, నన్ను పట్టించుకుంటున్నారు అనే దగ్గర స్టార్ట్ అయిపోవచ్చు. ఎక్కడ ఏంటి అని తెలియదు, కానీ ఒకటి
అందుకనే మనం ఆ ప్రయత్నాన్ని వదలొద్దు. చేంజ్ ఈజ్ వెరీ మచ్ పాసిబుల్, అది మనకైనా ఎవరికైనా. కానీ మన ఆ చేంజ్ కోసం ప్రయత్న పడుతూ ఉంటే ఎక్కడో ఒక దగ్గర ఎప్పుడో ఒకసారి మనం పూర్తిగా మారిపోతాం, మనకు ఆ కాన్ఫిడెన్స్ అనేది ఖచ్చితంగా వచ్చేస్తుంది. అది అందుకనే ఈ ప్రశ్నని కూడా వేసుకోవాలి, వేస్తూ ఉండాలి. ఏంటి ఇది, ఈ ప్రశ్న వేసి మన ఆ నెగటివ్ బిలీఫ్ని అప్పుడప్పుడు తొలగించుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది. ఏం ప్రశ్న వేసుకోవాలి, నేను ఫెయిల్ అయిపోయినాను, ఫస్ట్ వీ షుడ్ నాట్ ఫీల్ బ్యాడ్ గిల్టీ, లేదు నా బిడ్డ నేను చేసుకుంటాను, నేను వచ్చేంత వరకు వదిలిపెట్టను, వాళ్ళు ఏమైనా బాధపడినా బాధపడని, కానీ నా బిడ్డ నా కోసమే ఫస్ట్. వాళ్ళు సపోర్ట్ చేయాలి, నేను ఒకటే చెప్తాను, ఫ్యామిలీ కానీ దగ్గర నుంచి హెల్ప్ చేసి ఉంటే, ధైర్యం సపోర్ట్ చేసి ఉంటే ఇంతమంది ఇక్కడ కూర్చోవలసిన అవసరమే లేదు, ఎప్పుడో వచ్చేసి ఉంటుంది. కానీ ఆ ఫ్యామిలీ చేయటం లేదు, వాళ్ళకి తెలియట్లేదు, అందుకనే ఇప్పుడు వాళ్ళని వదిలేస్తాం. వాళ్ళని ఫీలింగ్ని, వాళ్ళ గిల్ట్ని దయచేసి తీసుకోవద్దు, ఆ నిర్ణయం తీసుకోండి. వాళ్ళు బాధపడినా సరే, వాళ్ళు ఏమైనా అన్నా సరే, ఇంకా దానికి మనం ఇది తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకి మన బిడ్డ కావాలి కాబట్టి మనల్ని మనం ఒప్పుకోవాలి అనే ఒక ఫీలింగ్ వచ్చినప్పుడు, ఆ పీరియడ్స్ వచ్చినప్పుడు, ఆ ఫెయిల్యూర్ అనేటప్పుడు అది ఏం చెప్పాలంటే, బిల్ గేట్స్ చెప్తున్నారు, ఇట్ ఈస్ ఫైన్ టు సెలబ్రేట్ సక్సెస్ బట్ ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు హీడ్ ద లెసన్స్ ఆఫ్ ద ఫెయిల్యూర్. ఫెయిల్యూర్ నుంచి నువ్వు ఏం తెలుసుకోవాలి, అందుకే చెప్తాం పీరియడ్స్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ అ ప్రోగ్రెస్, చాలాసార్లు ప్రోగ్రెస్ని ఇండికేట్ చేస్తుంది. అన్నీ కలిసి వచ్చినా కూడా అన్నీ కలిసి పని చేస్తే ప్రెగ్నెన్సీ, లేదంటే పీరియడ్స్. అందుకనే పీరియడ్స్ వచ్చినప్పుడు దాంట్లో ఏం చేంజ్ అది గమనించు, అది నీ దగ్గరకు వస్తున్నావా అనేది మనకి చెప్తుంది. కాబట్టి ఇది కూడా చూసుకొని మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి ఇంప్రూవ్ చేసేదానికి, ఒకటి ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, నెక్స్ట్ నేను ఏం చేయాలి, నేను ఆ ఇంప్రూవ్మెంట్కి నేను రెడీనా, నేను చేంజ్ అయ్యేదానికి నేను రెడీనా అనే రెండు ప్రశ్నలు వేసుకుంటే ఖచ్చితంగా మనం నెక్స్ట్ టైంకి బాగా ప్రిపేర్ అయిపోతాం. టైం ఈజ్ నాట్ ఎ మ్యాటర్, నేను చేస్తూ చేస్తూ పోటాను, ఇది ఖచ్చితంగా రావాల్సిందే, వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఆ వచ్చినప్పుడు నేను ఆశ్చర్యపడను. సో ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ అవేర్నెస్ త్రూ జర్నలింగ్. ఇక్కడ ఏంటంటే మనం మన గురించి తెలుసుకునేదానికి, మన ఏమేం దాంట్లో మనం బాధపడుతున్నాం, ఏమేం దాంట్లో మనకి డౌట్ ఉంది, ఏ విషయంలో మనం బాగా చేస్తున్నాము, బాగా చేసే దాన్నే మనల్ని మనం ఒప్పుకోవాలి, అప్రిషియేట్ చేసుకోవాలి, అది చేస్తున్నామా. ఆ జర్నలింగ్ ఒకటి. రెండోది ఒక మెంటర్ ఎవరైనా పెట్టుకుంటే మంచిది, మెంటర్ ఉంటే మంచిది, ఒకవేళ హస్బెండో లేదంటే ఇక్కడ ఎవరైనా స్టాఫో. మెంటరింగ్ ఎందువల్ల అంటే వాళ్ళతో మనం ఫ్రీగా మనం బాధని చెప్పుకోవడం, మన డౌట్ని మన భయాల్ని అది షేర్ చేసుకునేటప్పుడు బాగా ఆ స్ట్రెస్ హార్మోన్ అనేది దిగిపోతుంది. సో ఆ హీలింగ్ అనేది బాగా ఏర్పడిపోతుంది. సో ఇది మనం మెంటరింగ్ ఒకటి చూసుకోవాలి. తర్వాత చిన్న పని ఏదైనా ఒక పని, ఈ పని నేను బాగా చేస్తాను చేయాలి అనేది ఆ చిన్న గోల్ పెట్టుకొని అది చేయించడం, ఆ ఇంప్రూవ్మెంట్ని ఒప్పుకోవాలి. మెయిన్ ఫైనల్ ఏంటంటే నన్ను నేను ఒప్పుకోవాలి, వేరే వాళ్ళు ఒప్పుకోకపోయినా పర్వాలే, వేరే వాళ్ళు అంగీకరించకపోయినా పర్వాలే, వేరే వాళ్ళ అప్రూవల్ మనకి వద్దు, నా కోసం నా బిడ్డ, నేను ఎట్లా ఉన్నా నా గర్భసంచి నా మాట వింటుంది, నేను బిడ్డని నేను తీసుకోగలుగుతాను, అది బాగా మనకి వచ్చేసేయాలి. ఈ ఒక్క విషయం మనం చెప్పుకుంటే బాగా ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చేస్తుంది. తర్వాత కొద్ది ఎక్సెప్షనల్ వాళ్ళు, వాళ్ళు ఏంటంటే దే టేక్ అప్ రెస్పాన్సిబిలిటీ ఫర్ లైఫ్ అండ్ ట్రీట్మెంట్. ఎక్కడో ఒక దగ్గర ఈ బాధ, ఈ గిల్ట్ ఇదంతా వదిలిపెట్టేస్తారు. ఒక అమ్మాయి 14 ఇయర్స్ పెళ్ళయ్యి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చింది, ఒక 2-3 మంత్స్ డైట్ అది బాగా చేసింది, రెగ్యులర్ పీరియడ్స్ ప్రెగ్నెన్సీ వచ్చేసింది, డెలివరీ కూడా ఈజీగా అయిపోయింది. అంటే వాళ్ళకి ఎక్కడో ఒక దగ్గర అది కంప్లీట్ వదిలేసేసి
నేను ఇది చేసుకుంటాను, ఒకటి వీళ్ళు హెల్ప్ ఉన్నారు, నేను తీసుకోగలుగుతాను అనే ఫీలింగ్ మనకి బాగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏం చెప్తారంటే సఫరింగ్ ఉంటుంది కానీ మీనింగ్ ఇన్ ద సఫరింగ్ అది మనం వెతుక్కున్నప్పుడే మనకు అది బాధ అనేది పోతుంది. బాధనో గిల్టో వేరే వాళ్ళు ఏమనుకుంటారు, వేరే వాళ్ళు అట్ట చెప్పారే, వేరే వాళ్ళే నన్ను ఒప్పుకోవాలి, వాళ్ళ ముందు నేను ఇట్లా అయిపోయినానే. మన ఏంటంటే ఆ ఒక్క ఫీలింగ్ అదే మనకి ఇనప గొలుసుగా అయిపోతుంది. అది తెంచాలి. అది ఏంటంటే అది మీరు తీసుకురండి, ఎందుకంటే మనం గమనించినప్పుడు ఆలోచించినప్పుడు మనకు అది తెలుస్తుంది. అది దీని నుంచి నేను ఓవర్కమ్ చేయలేకపోతున్నాను అనేటప్పుడు అది డిస్కస్ చేసే కొద్దీ చిన్న చిన్న థ్రెడ్గా కట్ చేసే కొద్దీ తగ్గిపోతుంది అది. కాబట్టి కానీ మనం దాన్ని తెలుసుకోవాలి, అది ఒక్కటి. రెండోది ప్రెగ్నెన్సీ గురించి వచ్చినప్పుడు మనకి మనం చెప్పుకోవాల్సింది మనం మంచి తల్లిదండ్రులు, ఎందుకంటే మనకి ఇది ఒక అవకాశం. అందరూ ప్రెగ్నెన్సీకి కావాలి, బిడ్డ కావాలి, కానీ మనం మంచి బిడ్డనే కావాలి అని అనుకోవడం వల్లనే మనం మంచి తల్లిదండ్రులు అయినాము. బిడ్డ వస్తేనే కాదు ఇప్పుడే, అదే ఆ ఫీలింగ్ మనకి బాగా వచ్చి మనం ఆ గిల్ట్ ఆ ఫీలింగ్ ఆఫ్ ఫెయిలియర్ అవన్నీ పోయి అది ఎప్పుడో ఒకసారి అది ప్రయత్నం చేసి అది అందరికీ అది రావాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా రావాలి, ఎందుకంటే మీరు చేసే ప్రయత్నం చిన్న ప్రయత్నం కదా. ఇష్టంగా ఇందాక చెప్పినట్టు అలవాటు లేకుండా ఈ డైట్ అంతా చేసుకోవడం, ట్రీట్మెంట్ తీసుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం, అనుకోవడం తెలిసినా ఎంతమంది చేయటం లేదు కానీ చాలా చేస్తున్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా మనం చేయంగా చేయంగా మనం ఇంప్రూవ్ అవుతాం. మంచి తల్లిదండ్రులు బిడ్డ రావడం తర్వాత సంగతి, కానీ మంచి తల్లిదండ్రులు అని మనం ఒప్పుకుంటాం. తర్వాత రెండోది బిడ్డని గట్టిగా పిలుచుకోవడం, గర్భసంచికి చెప్పుకోవడం, ఏది దాని పనే అది. మనిషి పుట్టినప్పటి నుంచి అది సైలెంట్గా చేసుకుంటుంది, దాని గురించి ఆలోచించకపోతే అది పని చేసేస్తుంది. నువ్వు చెయ్యాలి అని గట్టిగా చెప్తే చేస్తుంది, చేస్తుందో చేయదో ఇది ఇంపార్టెంట్ విషయం. ఈ ఫాలికల్ సరిగ్గా పెరగని వాళ్ళు ఏమనుకుంటున్నాము, అది పెరగట్లేదు మళ్ళీ పెరగదేమో, కానీ ఇది పెరగాలి అని అనుకుంటే అది పెరుగుతుంది. ఈ ఒక్క చేంజ్ థాట్లో చేసి చూడండి. కొద్ది ఫస్ట్ కష్టంగానే ఉంటుంది, వెంటనే రాకపోవచ్చు, కానీ ప్రాక్టీస్ చేయి. ఎందుకంటే ఇట్లా చేసుకునేటప్పుడు బాగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. మనకు వెంటనే రాదు, బట్ వదిలిపెట్టమాక, కీప్ ట్రైయింగ్ డైలీ. ఏదో ఒక టైంలో నాకు ఎగ్గు ఖచ్చితంగా డెవలప్ అవ్వాల్సిందే. మన డౌట్ నెగటివ్ బిలీఫ్ మన అడిగి అడిగి దాన్ని పక్కకు పోయినప్పుడు, మనం ఇది చెప్పినప్పుడు వెంటనే దాన్ని ఒప్పుకుంటాం. అప్పుడు అది చెప్పంగా మనం ఒకసారి చెప్పకపోయినా బాడీ దాన్ని తీసేసుకుంటుంది. అడి చూస్తే ఫాలికల్ ఖచ్చితంగా బాగా వచ్చి ఉంటుంది, కౌంట్ ఖచ్చితంగా పెరిగి ఉంటుంది. అందుకని ఇది మనం బాగా చేసుకుంటాం. మనం మంచి తల్లిదండ్రులు, మంచి బిడ్డని ఖచ్చితంగా మీరు తీసుకుంటారు, మంచి బిడ్డలనే వస్తారు.